హాయ్ ఫ్రెండ్స్, మీరు మా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముల్కీ నిబంధనలను రద్దు చేసిన సంవత్సరం, ఆన్సర్ 1973. ముల్కీ సమస్యల వల్ల హత్యకు గురైన ప్రధాని మహ్మద్ గవాస్ కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఆన్సర్: బీదర్లో అతి ప్రసిద్ధి చెందిన విద్యాభవనం నిర్మించాడు. మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు, నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మాకు గతి అనే కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి. దీన్ని ఉర్దూ భాషలో ఎవరిని ఉద్దేశించి రాశారు? ఆన్సర్: కాసన్ వాకర్. 1919లో ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన ఫర్మానా ప్రకారం అవాస్తవమైంది. ఆన్సర్: భార్య ముల్కీ అయితే ఆమె భర్త కూడా ముల్కీనే. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1933లో ముల్కీల ఉద్యోగాల రక్షణ కోసం ఫర్మానా జారీ చేశారు. దీన్ని బట్టి వాస్తవమైంది. ఆన్సర్: విద్యావంతులైన ముల్కీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయడం, కమిషనర్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మద్దతు, నిజాంకు కృతజ్ఞతగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ది నిజాం సబ్జెక్ట్ లీగ్ లేదా ముల్కీ లీగ్ లేదా జమీయత్ రిఫాయమే నిజాం ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్: 1935. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అని నినాదం ఇచ్చిన వారెవరు? ఆన్సర్: నవాబ్ నిజామత్ జంగ్. నిజాం ప్రజల సంఘం ఒత్తిడి మేరకు నిజాం రాజు వేసిన కమిటీ. ఆన్సర్: అయ్యంగార్ కమిటీ. హైదరాబాద్లోని ఉద్యోగాలు హైదరాబాదీలకే అనే నినాదం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్: 1888. 1969 తెలంగాణ ఉద్యమంలో జరిగిన వివిధ సంఘటనలను క్రమపద్ధతిలో అమర్చండి. ఆన్సర్: కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం, కుమార్ లలిత్ కమిటీ, స్త్రీల సత్యాగ్రహం, పన్నుల సత్యాగ్రహ ఉద్యమం వరంగల్. కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి అవాస్తవమైంది. ఆన్సర్: తెలంగాణకు చెందిన 283 మిలియన్ రూపాయలు తరలించారు. 1969 ఉద్యమం నేపథ్యంలో నిరాహార దీక్షలు చేసిందెవరు? ఆన్సర్: కృష్ణ, రవీంద్రనాథ్, అనురాధ, పట్టాభిరామయ్య. కింది వాటిలో అవాస్తవమైంది ఏది? ఆన్సర్: పద్మజా నాయుడు ముల్కీల ఉద్యమంలో పాల్గొనలేదు. 1888లో నిజాం మహబూబ్ అలీఖాన్ రూపొందించిన నిబంధనల్లో లేనిది? ఆన్సర్: ముల్కీ అనే పదం ఉపయోగించలేదు. ఏ నిజాం రాజు ఉద్యోగుల సాధారణ జాబితా విడుదల చేశారు? ఆన్సర్: మహబూబ్ అలీఖాన్. ఉద్యోగుల సాధారణ జాబితాలో లేని అంశం. ఆన్సర్: 76% నాన్ ముల్కీలు ఉద్యోగులుగా ఉన్నారు. యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ స్థాపించిన సంవత్సరం. ఆన్సర్: 1879. కింది వాటిని జతపరచండి: సికింద్రాబాద్ ఆల్బర్ట్ రీడింగ్ రూమ్, హైదరాబాద్ మాల్యాల సభ, చాదర్ఘట్ సోషల్ క్లబ్, హిందూ రెసిడెన్సీ బజార్, హైదరాబాద్ యువకుల సంఘం.
జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి స్థాపకులెవరు? ఆన్సర్: సేట్ లాల్జీ మేఘ్జీ. కింది వాటిలో సాయంకాల పత్రిక ఏది? ఆన్సర్: గారిసన్. తెలుగు మీ జాస్ పత్రిక సంపాదకులు? ఆన్సర్: అడవి బాపిరాజు. నీలగిరి 1922 పత్రికకు సంబంధించి అవాస్తవమైంది. ఆన్సర్: రాజకీయాల గురించి వ్యంగ్యంగా వివరించేది. తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల తెలుగు పత్రికలు ప్రచురణలు చేసింది. ఆన్సర్: రామానుజాచార్యులు. హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కానివారు? ఆన్సర్: కాశీనాథ్ వైద్య. హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం స్థాపనలో లేనివారు? ఆన్సర్: రాయ్బాల్ ముకుంద్. మౌల్వీ మహమ్మద్ ముర్తజా ఏ సంఘం ఉపాధ్యక్షులు? ఆన్సర్: హైదరాబాద్ యువకుల సంఘం. సరికాని జత, గారిసన్ వీరభద్ర శర్మ. దేవులపల్లి రామానుజారావు సంపాదకత్వంలో వెలువడిన శోభ పత్రిక ముఖ్య కేంద్రం? ఆన్సర్: వరంగల్. చార్మినార్ గాసిప్ శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి? ఆన్సర్: శోభ. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను నెలకొల్పిన వారు? ఆన్సర్: బూర్గుల రామకృష్ణారావు. సారార్జంగ్ వన్ నిజాం రాజ్య వ్యవస్థను పునరుజ్జీవింపజేశాడు అని వ్యాఖ్యానించిన వారు? ఆన్సర్: విలియం డిగ్బీ. ఆది హిందువుల చేతి వృత్తుల నైపుణ్యం ప్రదర్శించడానికి హైదరాబాదులో చేతి వృత్తుల ప్రదర్శనను ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్: 1925. హైదరాబాద్ నిజాం రాజ్య విస్తీర్ణం ఎంత? ఆన్సర్: 82,698 చదరపు మైళ్ళు. తెలంగాణలో ఎంతమంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారో తొలిసారి గణాంకాలతో తేల్చిన కమిటీ? ఆన్సర్: జయ భరత్ రెడ్డి. పంచసూత్ర ప్రణాళిక 1972 నవంబర్ 27లోని ముఖ్యాంశం? ఆన్సర్: హైదరాబాద్ సికింద్రాబాద్లో సమ్మిళిత పోలీస్ దళం. 1969 ఫిబ్రవరి 4న జీవో 36కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసిన వారు? ఆన్సర్: ఏవి నరసింహారావు. తెలుగు తల్లి పత్రిక ప్రచురించిన వారు? ఆన్సర్: రాచముల్ల సత్యవతి.